ఆసియా కప్ కు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. టీమిండియాలో ఇప్పటికీ కొన్ని అంశాలపై స్పష్టత లేదు. స్థిరత్వం లేని బ్యాటింగ్ యూనిట్ తో ఇప్పటికింకా ప్రయోగాలు చేస్తూనే ఉంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుండి ఖచ్చితమైన 11 మంది ఆటగాళ్ల కోసం మల్లగుల్లాలు పడుతోంది. మొత్తంగా టీమిండియా కూర్పు పెద్ద గందరగోళంతోనూ సందిగ్ధతతోనూ అనిశ్చితంగా ఉంది. ఇక నెంబర్ 4 స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే విషయం జట్టును చాలా కాలంగా వేధిస్తోంది. యువరాజ్ సింగ్ తర్వాత ఎవరు ఆ స్థానంలో కుదురుకున్న ఆటగాళ్లే లేరు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆసియా కప్ లో టీమిండియా తరపున నెంబర్ 4 స్థానంలో రావాల్సిన బ్యాట్స్మెన్ గురించి తనదైన వ్యాఖ్యలు చేశాడు. ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు తరపున నెంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేసే బ్యాటర్ ఎవరు అనే విషయంపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. నన్నడిగితే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆ స్థానానికి సరిగ్గా సరిపోతాడు. ఆ స్థానంలో అతను ఇన్నింగ్స్ ను నిర్మించగలడు. మిడిల్ ఆర్డర్ లో ఎలాంటి రోల్ అయినా సమర్థవంతంగా కోహ్లీ పోషిస్తాడు. అతడి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు గాని బహుశా అతను నెంబర్ 3 స్థానంలో ఆడడాన్ని ఇష్టపడతాడు అనుకుంటున్నా. కానీ జట్టు ప్రయోజనాలకు కట్టుబడి అతడు తనకు ఇష్టమున్నా లేకున్నా సరే 4వ స్థానంలో కూడా ఆడతాడు. నన్నడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. అతడు 4వ స్థానంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు అనే నమ్మకం అయితే నాకు ఉంది అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. డివిలియర్స్ చెప్పినట్లు కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలా లేక 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.